మార్కాపురాన్ని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లాల విభజన భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చేయాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లాల ఏర్పాటులో ప్రజాభిష్టానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రకాశం జిల్లా విభజనలో జిల్లా మంత్రులు శాసనసభ్యులు చొరవ చూపాలన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయడం ప్రభుత్వ అజ్ఞానానికి నిదర్శనమని మార్కాపురం జిల్లా సాధన సమితి సభ్యులు విమర్శించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని నినాదాలతో ప్రధాన వీధుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వాడాల వీరయ్యకు వినతి పత్రం అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబల్లి వెంకటేశ్వర రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, మండల పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, పార్టీ సీనియర్ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు దేవేండ్ల శ్రీనివాసరావు, కేవీ కృష్ణగౌడ్, కొర్రపోలు గురవయ్య, వికేసీ పార్టీ నాయకులు తోమాటి అచ్చయ్య, బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు కోటా డేవిడ్ పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఐక్యత, వర్దిల్లాలి రాజకీయ ఐక్యత, వర్దిల్లాలి మార్కాపురం జిల్లా పోరాట సమితి ఐక్యత, సాధిస్తాం సాధిస్తాం. జై మార్కాపురం జిల్లా, జై మార్కాపురం జిల్లా. పదమూడు జిల్లాలు 26 జిల్లాలు చేసినప్పుడు దానికి హద్దులు అవి ఏమీ ఉండవు. ఇబ్బంది పడే బాగా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలన్నీ ఒక చోట చేర్చి జిల్లా చేయాలి. జిల్లాకు మార్కాపురం నుంచి ఒంగోలు పోవడానికి 100 కిలోమీటర్లు, మరి మన ప్రాంతం నుంచి మరివేమన నుంచి ఒంగోలు పోవాలంటే 170 కిలోమీటర్లు, అట్లనే పాలుట్ల నుంచి ఒంగోలు వెళ్ళాలంటే 180 కిలోమీటర్లు. మరి గిద్దలూరుల పరిస్థితి అంటే ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు పునరాలోచించి ఈ మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్షాలతో, ప్రజా సంఘాలతో, స్వచ్ఛంద సంస్థలతో, వివిధ సంఘాలతో మరి ఈరోజు మార్కాపురం కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించాలని మరి ప్రతి ఒక్క నియోజక హెడ్ క్వార్టర్లో కనిగిరి దర్శి మరి మార్కాపురము, ఎర్రగొండపాలెము, గిద్దలూరు మరి మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాలలో మరి ఈరోజు నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ 5 నియోజకవర్గాలను కలిపి ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని కేంద్రంగా జిల్లా చేయాలని మరి మా ప్రధానమైన డిమాండు. మరి ఇక్కడ పశ్చిమ ప్రాంతమైన మార్కాపురంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి విద్యా వైద్యం అందుబాటులో లేదు. మరి నిరుద్యోగత మరి ప్రబలమవుతా ఉన్నది. అనారోగ్యం పాండపరి మరి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. నిరక్షరాస్యత మరి పెట్టాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాణాపాయాన్ని జరిగితే మరి సుమారు 240 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఈ లోపు ఆ ప్రాణం ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మరి గత కాలం కొన్ని ఏళ్ల బట్టి మా తండ్రులు అనుభవించారు, మరి మేము అనుభవించాము, రేపు మా పిల్లలు కూడా మరి ఇది అనుభవించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురము మరి సెంటర్ లో ఉంటుంది. కాబట్టి మరి జిల్లా కేంద్రంగా మరి ప్రకటించాలని మరి ఆ ఉద్దేశంతో మరి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మరి ఈ మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు మరి నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలు మరి బంధులు ప్రకటిస్తా ఉన్నాము. కాబట్టి మరి ఇప్పటికైనా మరి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి పునర్విభజనలో భాగంగా మరి 26 జిల్లాలు చేయటము మరి స్వాగతమే. కానీ మార్కాపురం అందులో జిల్లా లేకపోవటము ఇది దుర్మార్గము. ఇక్కడ ప్రాంతము ట్రబల్ ఏరియా. మరి ఎక్కువ దళితులు, గిరిజనులు, ఎస్టీలు మరి ఎక్కువ నివసించేటువంటి వారు, మరి వారికి ఎలాంటి ఇక్కడ సౌకర్యాలు లేవు. మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, ఉద్యోగ అవకాశాలు రావాలంటే, ఉపాధి అవకాశాలు
అవకాశాలు రావాలంటే మన ప్రాంతానికి మార్కాపురం జిల్లా ఎంతో అవకాశత ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి మార్కాపురంపై దృష్టి పెట్టి మరి ఈరోజు మరి ఆ రోజు చెప్పారు మరి శాసనసభ్యులు మరి ఇక్కడ పోటీ చేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు మరి మార్కాపురం వైఎస్ రాజశేఖర రెడ్డి విక్రమ్ సాక్షిగా మరి మార్కాపురం జిల్లాగా ప్రకటించేందుకు మేము కృషి చేస్తామని ఆనాడు ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు అయితేనేమి మన జిల్లాలోని